రోజు సిపిఐ పార్టీ ఉంది, సిపిఎం పార్టీ ఉంది, అన్ని రంగాలు ఉన్నాయి. అసలైనటువంటి తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది. ఇవాళ మరి ఆయన గెలుపు కోసం అడగాల్సిన పని లేదు, తిరగాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. మీరందరూ మల్లన్నలే ఇప్పుడు. కాబట్టి దయచేసి మల్లన్న గారిని సునాయాసంగా గెలిపించుకోవాలి. నాయక్ గారు చెప్పినట్టుగా అందరు శాసనసభ్యులు పోటీ పడుతున్నారు. 34 నియోజకవర్గాల్లో కూడా నాది నెంబర్ వన్ మల్లన్నకు ఉండాలి, నాది నెంబర్ వన్ మల్లన్నకు ఉండాలని దెబ్బలాడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో కౌంటింగ్ రోజు పుట్టుకుంటాం. తప్పకుండా మీరు గెలిస్తే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తాం. కాబట్టి దయచేసి నాయక్ గారికి, డాక్టర్ గారికి ఆ నమ్మకం మీ మీద ఉంది కాబట్టి మీతోటి మాట తీసుకున్నారు. మల్లన్న గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చే నియోజకవర్గంగా మీ డోర్నకల్ నియోజకవర్గం నిలవాలని చెప్పి నేను మీ మనిషిగా ప్రార్థిస్తున్నా. కాబట్టి దయచేసి, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, మనకి ఇచ్చినటువంటి 5 నెలల కాలంలో మనకి 3 నెలలే పరిపాలించే అవకాశం వచ్చింది. తర్వాత 2 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేము అధికారిని పిలవటానికి ఇల్లేదు, కొత్త పని చెప్పటానికి ఇల్లేదు, ఏది కూడా నోరు తెరిచి మాట్లాడటానికి కూడా ఇల్లేదు. అయినా సరే మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి శక్తి ద్వారా గుండె ధైర్యంతో దివాళా తీసినటువంటి ఈ రాష్ట్రం, అప్పులు పాలు చేసినటువంటి ఈ రాష్ట్రం, అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసి అవినీతిమయమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని సరిదిద్దుకుంటూనే మైనోధైర్యంతో మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని, ఛిద్రమైనటువంటి పరిపాలనా వ్యవస్థని ఎట్లాగైనా సరే నిలబెట్టి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, సోనియమ్మ గారు ఇచ్చినటువంటి గౌరవానికి, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లికి మీరు ఇచ్చినటువంటి కానుక అయినటువంటి తెలంగాణని మళ్ళీ నిలబెట్టుకోవాలని, కుంగిపోయినటువంటి కాళేశ్వరాన్ని మళ్ళీ ఎలికి తీసుకొచ్చి ఉపయోగంలోకి తీసుకురావాలని, అప్పులు పాలైనటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డుని మళ్ళీ అప్పుల బారి నుంచి తప్పించి 24 గంటల కరెంట్ ఇవ్వటం కోసం, అదేవిధంగా అకాల వర్షాలతో తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతు బిడ్డలను నిలపటం కోసం, అదేవిధంగా అన్ని రంగాలు, అటు వైద్య రంగం, విద్యా రంగం, ఏది కూడా నిలబెట్టలేకపోయారు. పరిపాలన చేయకుండా కేవలం దోచుకున్నటువంటి పెద్దలు, దాచుకున్నటువంటి పెద్దలు, అన్ని రంగాల్లో మోసం చేసినటువంటి పెద్దలే ఈనాడు రైతుల కోసం ముసలి కన్నీరు గారుస్తున్నారు, శ్రీరంగ నీతులు చెప్తున్నారు, ఏ పని లేదని చెప్పి పొద్దున్నే మన మీద ఏడవటం మొదలు పెడుతున్నారు. మీరంత సానుభూతి మాకు తెలియజేయాల్సిన పని లేదు. మా రైతులు గుండె నిబ్బరంతో ఉన్నారు. మీరు వాళ్ళ గుండె నిబ్బరాన్ని దెబ్బతీసి అశాంతిని, అదేవిధంగా వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి మీరు పనిచేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. అది మీ వల్ల కాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకనే నిన్న కేబినెట్ లో మొక్క వచ్చినా కూడా తడవటమే కాదు, మొక్క మొలిస్తే కూడా కొనమని చెప్పాం. ఎందుకు అని అంటే పోతుంది, 1000 కోట్లు 1500 కోట్లు పోనీయండి, నా రైతు బాధపడకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. అందుకనే తడిసిన ధాన్యంతో పాటు పనికి రాకపోయినా సరే కొనైనా సరే కోలకేయండి, లేకపోతే పారేయండి, తప్ప రైతును బాధ పెట్టొద్దని చెప్పామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అప్పటికీ కూడా పోయినసారి కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు పెట్టాం, 10-15 రోజుల కంటే ముందే ఓపెన్ చేశాం. అయినా సరే ముందు భాగాల్లో ఉన్నటువంటి జిల్లాలు ఖమ్మం, నల్గొండ, ఈ ప్రాంతాలన్నీ అయిపోయినాయి. కానీ చివరిలో నాట్లు వేసుకున్నటువంటి పెద్దపల్లి, భోపాల్, శంకరపల్లి, ఇటువంటి కొన్ని జిల్లాలు, నిర్మల్, ఆదిలాబాద్లో కొన్ని చోట్ల మిగిలిపోయినాయి కొద్దిపాత్రం. ఇప్పుడు కొన్నాయి, ఆడు కొన్నదానికంటే ఎక్కువ కొన్నాం. గతంలో పంట పండినప్పుడు కంటే ఇప్పుడు పంట కూడా ఎక్కువ వచ్చింది. అయినా సరే ప్రతి గింజ కొంటామని చెప్పాం, తప్పకుండా కొనే బాధ్యత మాది. ఎవరు కూడా ఆధారపడొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.